అంటే ఆంధ్రప్రదేశ్ ఈ భాషతో నేను మాట్లాడనండి. నిన్న ఎవరైనా మానభంగం చేశారా? నిన్న ఎవరైనా మానభంగం చేశారా? మీరు చాలా కంట్రోల్ లో మాట్లాడాలి మా మూర్తి గారు. మీరు ఒకటి మూర్తి గారు ప్లీజ్ ఒక మూర్తి గారు నేను మాట్లాడేది వినాలి. మీరు అహంకారంతో మాట్లాడకండి దయచేసి. మూర్తి గారు వాళ్ళకే నాలిక కట్టేపోతు జాగ్రత్త. విష్ణు గారు వద్దు కాదు, విష్ణు గారు పర్సనల్ గా వద్దు. నేను కూడా అదే చెప్పా అనురాధ గారికి. అనురాధ గారు నేను కూడా అదే చెప్పా. రైట్ అనురాధ గారు ప్లీజ్ రైట్. పెద్ద విషయం కాదు, నిజంగా చూడటం తప్పు. విష్ణు గారు వద్దు. విష్ణు గారు నో 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 విష్ణు గారు విష్ణు గారు విష్ణు గారు నో దిస్ ఇస్ నాట్ ద వే ప్లీజ్. మనం మూసుకొని ఉంటే మంచిది. ముందు మీ క్యారెక్టర్స్ మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఏ విధంగా బ్రతుకుతున్నారో అది తెలుసుకుని మాట్లాడితే మంచిది అని చెప్పేసి బాగా సిగ్నలించడం వచ్చింది. నేను మాట్లాడకూడదు ఒక మహిళ మరి ఎందుకు వచ్చిందో, నెల్లూరు జిల్లాకి ఎవరు తీసుకొచ్చినారో, ఎందుకు తిప్పించారో వాళ్ళకే తెలియాలి. కరెక్ట్ కాదు కదా, వచ్చి ఎస్పీ గారి మీద పడ్డాం, మంత్రుల మీద పడ్డాం, ఎమ్మెల్యేల మీద పడ్డాం. ఏం తీపుతారు మీరు మమ్మల్ని? ప్రభుత్వం మాది, ప్రజల ఆశీర్వాదం మాకుంది. శాశ్వత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎవరు కూడా ఏమి చేయలేరు. కులం పిచ్చి ఉన్మాదులతో తనపై మానసిక దాడి చేస్తున్నారని గౌతమ్ శిరీష కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబాన్ని నా కుల నా భర్త కుటుంబాన్ని నా భర్త కులాన్ని గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ఈరోజు మీసం తిప్పితే కేసు, మూతి తుడుచుకుంటే సెక్షన్ పెట్టే వాళ్ళకి ఇలాంటి నా కులం పెట్టి మాట్లాడుతున్న పశువుల మంత్రి మీద నేను ఏ సెక్షన్ తో కేసు పెట్టాలి? నేనెందుకు సిగ్గుపడాలండి? అవి చదివితే మీరు సిగ్గుపడతారు. అలాంటి రాతలు రాసిన పశువులు సిగ్గుపడాలి, వాళ్ళని కన్న వాళ్ళ అమ్మ నాన్న సిగ్గుపడాలి, వాళ్ళతో ఆ రాతలు రాయిస్తున్న పెద్ద పశువుల మంత్రి సిగ్గుపడాలి. ఇవే రాతలు మీ అమ్మల గురించి కానీ, మీ చెల్లెల గురించి కానీ, మీ భార్యల గురించి కానీ రాయిస్తే మా పార్టీ మంత్రి రాయించాడు పర్వాలేదని ఊరుకుంటారా? ఇంటికెళ్ళి చెప్పుతో పడతారా?